భారత దేశంలో ఈ వాస్తవంగా అయితే గనక భూగర్భ జలాలు మనకి వాటర్ వసతులు ఎట్లా ఉంటాయి నదుల ద్వారా కాలవల ద్వారా మూడవది వర్షాధారితం నాలుగవది వచ్చేటప్పటికి బోర్లు ఈ నాలుగవది హైయెస్ట్ అంటే మనకి మామూలుగా అయితే సాగునీటి ప్రాజెక్టులు ఉంటాయి సాగునీటి ప్రాజెక్టు నుండి నదుల నుండి కాలవలు కాలవల ద్వారా పొలాలకు రావడం ఒక యాంగిల్ ఉంటుంది బట్ అలా లేకుండా ఎక్కువగా భూమి మీదనే భూగర్భ జలాల మీద అది కూడా 50 100 200 300 400 500 అడుగుల లోపలకు కూడా బోర్లు వేసేటువంటి రాష్ట్రాలని తాజాగా కేంద్రం గుర్తించింది గ్రౌండ్ వాటర్ విషయంలో పంజాబ్ రాజస్థాన్ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాలలో కూడా 500 అడుగుల లోపలకు కూడా బోర్లు వేస్తున్నారట అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అక్కడ క్రమంగా భూగర్భ జలాలు అంతరించిపోతూ ఉంటాయి రాజస్థాన్ అంటే ఎడారి ప్రాంతం అదే సందర్భంలో పంజాబ్కి వచ్చేటప్పటికి గోధుమల కోసం విపరీతమైన వాటర్ యూసేజ్ ఉంది రెండవది అక్కడ ఆ వాటర్ని తీసుకెళ్ళి గోధుమలు పులియబెట్టి ఈ బ్రాందీ విస్కీలకి వాడతారన్నమాట వా ఏది వైన్ కోసం అని చెప్పేసి వాటి కోసం విపరీతమైన వాటర్ యూసేజ్ అవి కార్పొరేట్ కంపెనీలు అవి నడుపుతుంటాయి అందుకోసం వాళ్ళు 1000 అడుగులకు కూడా బోర్లు తవ్వేస్తున్నటువంటి పరిస్థితి ఇది తాజాగా లెక్క తేలినటువంటి అంశం